నీకు సుఖదినాలు అది గుండు నిలబడత అది గుండున్నది అది గుండున్నది గుండు నిలవాలి బాధత్తండా వీధత్తండా చూస్తా అత్తే అన్నప్పుడు మీరు ఇక్కడ గొడ్డలు నిలబట్టాలి అక్కడి నుంచి కత్తి వాళ్ళు కొడతారా అబ్బా అయితే మందపాలను చూసుకొని కుక్క మురిగింది అన్నట్టు దేవత వీడుస్త చిచ్చుపుడి గారే మీరు మందుతోనే మాట్లాడతారు అరే నేను పోతానా ఆ గుండె మీద నిలబడతా నీకు పెద్ద బంగారుకోండి ఇక్కడ రెండు పెట్టుకో అవి ఎప్పుడైనా బిడ్డ మూడు వందల మందిని అవ మరి మీదకి వచ్చి కొని పిండు అవ కవుతుడు గుండు మీద కూతున్నాడు అయ్యా అయ్యా కురిసి ఎవరు నీకు మానవలేదు రమ్మ నిరగొద్దాం కురిసి ఆపరేషన్ చేసుకుని అత్తారు చూడు కన్న తర పెట్టుకోండి నాన్న వచ్చింది కాదు నీకు ఇద్దరికి తలకాయ పొక్క ఓరి వారి తమల పోతాడా తలకాయ పొక్క అన్నే ఉంటాను డమ్మంలో కొట్టుకొని అవకాడ మొదలు పెడతాడు ఎక్కడికి వెళ్తాడు ఇంటాడు అక్కడ మాటలు వాడవాళ్ళు మాట్లాడుతున్నా అక్కడ కరెంట్ పని చేస్తాడు ఎన్నో పనులు అరే అరే గానాడు ముగ్గుడు మన సైనికులు గుండె మీద కూర్చున్నాడు ఎర్ర గొల్లోడు ఇత్త వస్తాడు అత్త వస్తాడు మీ సిగ్నల్ ఇత్త ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు అందరం వాని మీద గొడ్డలు చేదబట్టి ఇక ఎదిరి గొడ్డలు మరి బాగా చూస్తాండి మరి అది కాదురా మరి శ్యామ శ్యామ ఇది ఇంటి మధ్య శ్యామనే అబ్బో ఈ మరి అబ్బో మరికి మూడు రాళ్ళు ఉన్నాయి రో అంటే మనం పొయ్యి పెట్టుకుని అనుకుంటున్నాను ఇక మరి తప్పు లేదు సరే అరకుదామని కొట్టాను చెప్పినప్పుడు మరి మీద ఉన్న దామెర కనకాయలో లేరా కళ్ళు తిప్పావు పన్నారా మధురా కొట్టారా
అరే తమ్ముడా మన అల్లుడు వచ్చిన కానీ ఎంత వాసన వస్తాను నాకు గసంటి బుద్ధి లేదురా అరే అన్న పిత్ర అవరా నాకు అత్త అరే మొత్తం అరే మన అల్లుడు అడివేటప్పుడు అత్తుంది వాసన చెప్తాందిరా ఎటు అల్లుడు ఉంటే ఆయన నుంచి వస్తాను వాసన అల్లుడు అడివేనప్పుడు ఇటు వస్తాను ఇటు ఉన్నప్పుడు అటు వస్తాను అల్లు అది అది మున్సిపాలిటీ చూసి ఓరి వారి గిరేంద్రకి పప్పు అక్కడేంద్రా మరికల్లేనా నువ్వు 150 మంది పంపించగా ఇక నేను గుండు మీద కూర్చున్నా ఆ గుండు మీద కూర్చొని నేను ఓ లజ్జ కలగా నీ పెద్ద మీ వాళ్ళు పట్టుకొని కొత్తరే కొత్తరే అంత వాళ్ళు వద్దరు వాళ్ళు వద్దరు అంత కొడుకు కొత్తరే ఏంద్రా వాళ్ళ దగ్గర కచ్చిన కొత్తలే వాడితే పప్పు అక్కలు అప్పుడప్పుడు మర్చిపోతుంది ఇట్లా ఆగివా
బ్లీచింగ్ పౌడర్ వేస్తాం కలుపుతాం కలిపి మొత్తం ఉంచగలుగుతాం. అరే మరి అల్లుడు మొత్తం గుడ్డు గుడ్డే పెయింట్ ఎవరో వీడు కొడుకు తిన్నాడు పప్పు ఒక్కరే మరి మీద చెగుతుంది మరిని కొట్ట మన వశం కాదు ఎట్లా అల్లుడా మరిని కొట్టు అంటే గుళ్ళోడు పెట్టంగా పెట్టిండు దానికి ఆహారం ఇయ్యలే ఆహారం అంటే ఏడు సెలపెయ్యల వయ్యాలి ఏడు పుట్ల కుర్రన్నం అండాలి ఏడు బకాయిల సారదేవాలి అదేమవుతుంది మర్రి కింద రబ్బి అంటే కుప్ప పోయాలి రబ్బి వస్తే చూడు ఆ రబ్బి కాడికి వచ్చి మనం అవుతుంది మన దావన వెళ్ళిపోయినాక మరిని కొడదామన్నా అరే ఊళ్ళో కొట్టినోడికి ఒక ఊళ్ళో మరి ఎందుకు సంతమైంది పెద్దరాదు చూడు ఆవుల మంద కొట్టుకొని వస్తాడు కళ్యాణం కళ్యాణం వస్తంటే ఆ ఎండకు చూడు ఆ ఆవులు పోయి ఆ మర్రి కింద చూడు ఆ ఆవులు మరి ఎంతైనా పండుకున్నాయి మర్రికి తలయేసి పన్నాడు పెద్దిరాజు తలయేసి పన్నప్పుడు మరి పుట్టినాడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టినాడు నాగేంద్రుడు పుట్టిండు చెట్ల మీద చూడు ఆ చెట్టు మీద పక్షులు గూళ్ళ చేసినాడు ఆ గుడ్లను కర్క తాగుతాను అవు పిల్లలు దొరికినాడు తింటాను అప్పుడు ఆ పిల్లలు చేసి ఆ తల్లుడు పోతాంటే ఆవులు చూడు పండుకున్నప్పుడు పెద్దిరాజు తల చేసి మరిగి పండుకుంటే ఆ పక్షి పిల్లలు ఏడుతానయట మా అవ్వలు పిల్లలు ఏడతాళ్ళు ఈ పాము తింటాంది మేము బతికేదన్నాడు సంసారం ఇయ్యాలడు ఇన్ని రోజులకు మేము పేరుకి వచ్చేదన్న అని ఆ పిల్లలు ఏడుతాంటే పక్షికైనా కన్నీళ్ళు ఉంటాయి ఆ కన్నీళ్ళు వచ్చి పెద్దిరాజు ఆ ఛాతి మీద చూడు ఇట్లా చినుకులు పడతాను ఎర్రగా ఎండ కొడుతుంది వానెక్కడదని ఇట్లా చూసే వరకు మండపున్న పాం బై 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 పోతాను అరే నాగా ఓకురా రెప్పలు రాని పిల్లల పురుగు పూజ తిని కనుక పక్షి గుడ్లు తింటావా బిడ్డ అన్నాడు అరే గొల్లోడా నీ తువ్వకు నేను అడ్డం రాలే నా తువ్వకు నువ్వు అడ్డం రా పుట్ట పుట్టినప్పుడు మరి పుట్టింది మరి పుట్టినప్పుడు పుట్ట పుట్టింది పుట్టలోమన పుట్టిన గుడ్డు దొరికినాడు కరక తాగుతానా పిల్ల దొరికినాడు తింటాను ఎంత వచ్చినామో అట్లే పోరా అన్నాడు రాని కోపం అని కచ్చిండు పెద్ది రాదు ఈయన సీతల గొడ్డు తీసినైతే కంట్లో కాడదాకింది పాము రెండుకి ముక్కలైంది కొట్టిన పామును కట్టెల్లా కాలేసిండు మందను లేపుకొని పోతాడు అప్పుడు ఆ పక్షులు అన్నయ్య అయ్యా రేపు ఓడు మేకలకు మండలేదని మరిని కొడతాడు ఓడు కానిలేదని మరిని కొడతాడు పైలా కట్టెలేవని మరిని కొడతాడు పలింత కొట్టుకొని పోతే మా తావరం ఎక్కనయ్యా ఈ మరిని నీ పేరిట రాసుకోవయ్యా అన్నారు అంటరాని చోట ఆకలి నిండు ముట్టరాని చోట ముళ్ళ నిండు తిరువాయిల్ల కుంటవక్క దేవతల మరి ఎర్రగొల్ల పెద్ద రాదు కొట్టదలుచుకుంటే నన్ను అడగాలే నన్ను అడగక మర్రి మీద సెయ్యెత్తే కడగాలే కయ్యం ఉరగాలే పీనుగలు మర్రి కాల మొక్కల వంటి రక్తం పూగుల వంటి పీనుగలు కావాలి మర్రికి పేరు రాసి పెద్దరాదు కళ్యాణం పోయింది గట్ల మర్రి పెద్దరాదుకు సంతమైంది కానీ మర్రిని కొడదామని 300 మంది వచ్చి ఆ మర్రి కింద చూడు ఏడు సెలపీయల మావుదం కోసి ఆ మావసాన్ని రబ్బి పోసి ఆ ఆడు ఆ పక్షి తోడు కిలకిల కిలకిల పలకలు పలుకుతండి ఆ చెట్టు మీద దామెరలేసి ఏడు పుట్ల కుర్రన్నం తిని ఏడు బకాయిల సారదాగి ఏడు సెలపీయల మన మాంసం అని పోదనేసి గడగడ 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 కావిని మోవిని పీడ పిశాచు వెట్టంగా వెట్టిండు నాకు ఆహారం ఇయ్యాలని చెట్టు మీద తామర ఎప్పుడు పోయిందో మళ్ళా 300 మంది వచ్చి మరిని కొట్టి బండ వేసి అగ్గి పెడితే రెప్పలచ్చిన పక్షులు కాలిపోతాను రెప్పలచ్చిన పక్షులు లేచిపోతాను రెప్పలు రాని పిల్లలు కాలిపోతాను అయ్యా పెద్దిరాజు ఎక్కడ పోదు అయ్యా నీ పేరిట రాసుకున్నావు మరి ఎక్కడికెళ్ళో మన్నీరు వచ్చి మరిని కొడతాను అడవిలో పక్షులు గెరీలు కొడతాను రక్తం మీద బాధరా అదవల పెద్దిరాదు అగో అడవిలో తిరుగుతాడు అగో అడవిలో కచ్చిన పక్షులు అన్నయ్య అయ్యా పెద్దిరాజ నీ పేరిట రాసుకున్న మర్రిని ఏడికెళ్ళు మన్నీ లచ్చిళ్ళు మర్రిని కొడతాళ్ళు అయ్యా మా ప్రాణం పోతుందని పక్షులు మురబెట్టినాయి మన్నీలు వచ్చి మర్రిని కొట్టినప్పుడు రక్తం మీద రందిపోయి మర్రి మీదకి మనసు మర్రుతాను
సారి నా పసారి నా ఆగిలేని మరి వీర సయ్యసుడు వానికి ఎన్ని గుండెలాని గుండెలు చేదావట్టి నాడు ఈ మర్రిని బట్ట మీ కటికారం ఎక్కడ మర్రి మాది అరే నిలవకపోడు అరే ఏంద్రా అంత కాలి కాలి చేస్తాను అరే వాయిల్లకుంటే బతక దేవతల మరి ఆకుల మీద పేరు రాసిన నేనేరా పెద్ది రాదు నా మర్రి బొట్ట అధికారం అరే రాజానికి రాదు ఉన్నదైన మనసు ఎప్పుడైనా అడ్డం పడితే కథ ఉంటే అంటే నిలబడ్డంత ఉన్నంత సేపు బరాబర్ ఉంటాడు అంటే మిస్ అయ్యి అడ్డమాడ అయింద్రా మంచి గుడ్డి కదా ఇంత మ్యాచ్ వరకు కిట్ అయిపోయినా ఇదేనా కుప్పు అంటే అరే చూసుకున్నావా నువ్వేం చెప్తావురా అరే నీ పిల్లాన్ని నీ కొడుకు నీ బిడ్డ రాజు చేస్తా వేసి పరెత్తా పనకనే వీడ వాన సరుకోమంటాడు కానీ వీని పాన పోతుంది వేసేస్తారా నేను ఇది కోసి పరెత్తరా ఇది కోస్తా కొత్త కొత్త అంటే వేసి పరేసి మెరవిన తలకే లేకుండా కోసి పరెత్తా అరే చూసుకున్నా నువ్వేం చెప్తావురా నువ్వేం చెప్తావురా అని వాళ్ళు ముగ్గురు మన్నీలు నీళ్ళకి ఎత్తవరాదు భూమికి ఎత్తవరాదు వాళ్ళకి ఎత్తవరాదు పెద్ది రాదు ఎంతైనా దుడు యాదవుల పెద్ది రాదు ఒక్కడు వాళ్ళు ముగ్గురు ముగ్గురు ఒక్కరికి అదే కలిగిండి కాదు గుద్దరా
అయితే సావు నీ హౌస్ ఎక్కడో నువ్వు చెప్పు మా హౌస్ ఎక్కడో మేము చెప్తాం కొంచెం ఐరన్ అంత రాజ్యం నువ్వు వెళ్తానన్నారయ్యా అరే మన ఆయుష్ ని అబద్ధం చెప్పాలి. గొల్లల మాట నిజంగా ఉంటది అట. గొల్లోని మాట మనం ఆయుష్ అనేది మనకు దొరకబట్టుకోవాలి. నిజం చెప్పుకునే వాళ్ళ నాన్న మనం ఆయుష్ అబద్ధాన్ని ఆడాలి. ఆయుష్ దొరికిందనుకో మనీష్ కథమే దక్కడ ముందే ఉంటాడు. అదే చెప్పు చెప్తారు ప్రభావీరన్న ప్రభావీరన్న సాక్ష మీ కులాదేవుని పాద సాక్ష మా ఫోటో తీసి మా గయ కింద పెడతాం. ఒక్కటే దెబ్బకు మూడు తలలు దిగాలి. మూడు ఫోటో నీళ్ళు ఆరు దిగాలి. మూడు నుండి ఆరు పెద్ద నీళ్ళు దిగాలి. మూడు తలలు దిగాలి. ఒక్కటే దెబ్బ మారు మాట మోక్షం లేదా? మీ నిజమైన అవసరం అదే కదా? అబద్ధం ఆటే అగ్గి ఎప్పుడైనా పూర్తి అబద్ధం ఆట అగ్గి పూర్తి అయితే అరే కొడ మాది నీటి తప్పని కొలవన ఆవుసు చెప్పుదా? కడుపులా మర్మలు దొరకబట్టిన మనిషి ఉట్టలే. నిజమైన ఆవుసే చెప్పిండి అనుకున్నాడు కానీ దొంగ ఆవుసు చెప్పిండని పెద్ది రాదు గుర్తుపట్టలే. ఏ నా కులాదేవుడు విల వేలుపు కుల గురువు శిరశీల మల్లయ్య పాద సాక్ష నా ఆవుసు చెప్పుదా? కృష్ణ అర్జునునికి ఎలమడు ఒక్కల మచ్చ అన్న శ్రీమంతి రాదుకు సిరుసుకు మచ్చ నా తమ్ముడు ఎలనోక రాదుకు ఎన్నుల మచ్చ చిన్న తమ్ముడు శ్రీకల పోలు రాదు వాడి చెడుకలు ఏలుగు మచ్చ నా తమ్ముడు కొడుకు వల్లముల పత్తిరయ్యకు పాదాల మచ్చ కత్తులతో పొడుగు నేను దావా ఒడ్డన్నతో నరికి నన్ను దావా నా మచ్చల భారం నాడుతూ నా ప్రాణం పోతుందని అన్నాడు. నిజమైన అవసరం చెప్పిండు మాడ తప్పని కొల్లవాడు కొల్లవాడి నదరు తప్పది గొడ్డలి దెబ్బ తప్పది మీ ప్రాణం వీడినని సచ్చిన శబాలయ దగ్గరికి వెళ్ళి దాటిపోతాను. ఈయనకు ఒక మరీ చూడకుండా పెద్దిరాదు పెద్దిరాదు ముగ్గురు మన్నీలు కింద పడిపోయి వాళ్ళు దొంగ ఆయసి చెప్పిండ్రు కాబట్టి వాళ్ళ ప్రాణం ఎందుకు పోతుంది?